హాయ్ హలో వెల్కమ్. నందమూరి బాలకృష్ణ ఎన్బీకే వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అయితే ఈ వచ్చేలోపే ఒక్కొక్క సాంగ్ ఒక సింగిల్ అని ప్రతి ఒక్కసారి ధమాకా పేలుస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మూడో పాటతో మన ముందుకు వచ్చేసారు, బావా మనోభావాలు అనే సాంగ్తో. అయితే సాంగ్ సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాలకృష్ణ గారు అనగానే ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. నిజంగా యంగ్ హీరోస్లో కూడా లేనటువంటి ఒక వైబ్రేషన్ని బాలయ్య గారు తీసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య జై బాలయ్య అనేటువంటి ఒక ఆ యొక్క స్లోగన్సే తప్ప ఎక్కడ. మొన్న ఈ మధ్య ఇప్పుడు అవతార్ 2లో కూడా సంథింగ్ ఏదో ఒక చిన్న గ్రాఫిక్ రాగానే జై బాలయ్య అని చెప్పేసి అనడం స్టార్ట్ చేయదు. అసలుకి ఇది బాలయ్య ఎరా ఆర్ బాలయ్య హవా అనుకోవచ్చా? అంతే అనుకోవాలి. ఇప్పుడు మూడో పాట మూడో సింగిల్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. రెండో పాటగా జై బాలయ్య సాంగ్ అటాక్ వచ్చింది. మీరు అన్నట్టుగా పాటే వచ్చింది జై బాలయ్య, ఇంకా జనం అనడంలో ఆశ్చర్యమే లేదు. ఇప్పుడు మూడో పాట మా బావ మనోభావాలు అనే పాటని రిలీజ్ చేయబోతున్నామని చెప్పి వాళ్ళు హింట్ ఇచ్చారు, అధికారికంగా ప్రకటించారు. 24వ తారీఖుని 3:19 ఇప్పుడు వాళ్ళు ముహూర్తం పెట్టుకుని ఆ టైం ఇచ్చారు. మరి ఈ పాట ఎవరు చేశారు, కొరియోగ్రఫీ ఎవరు చేశారు, లిరిక్ రైటర్ ఎవరు, ఈ విషయాలని తెలియాల్సి ఉంది. ఇది కూడా ఒక డ్యూయెట్టే మొత్తానికి. అంటే ఒక సీరియస్ పాట జై బాలయ్య అనేది ఒక సీరియస్గా సాగే పాట కాబట్టి ఒక డ్యూయెట్లోకి వచ్చేసారు. చిరంజీవి గారికి ఎట్లా డ్యూయెట్ వచ్చిందో దీనికి ఒక డ్యూయెట్ ఇచ్చారు. అది ఈ పాటకు సంబంధించినంత వరకు. అంటే మొత్తానికి నిర్మాణ సంస్థ వచ్చి మైత్రి మూవీ మేకర్స్. ఈ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినంత వరకు రెండు సినిమాలు వాళ్ళే, అటు వాల్తేరు వీరయ్య, ఇటు వీరసింహారెడ్డి. అయితే రెండింటిని చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక టైటిల్ సాంగ్ అనౌన్స్ చేస్తే ఇక్కడ ఒక టైటిల్ సాంగ్, అక్కడ డ్యూయట్ అయితే ఇక్కడ డ్యూయట్. సో రెండిటికి ఒక హేమాహేమి పద్ధతిలో వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే అలా చేయకపోతే ఆ హీరోలు ఆ హీరోల అభిమానులు నొచ్చుకుంటారు, హీరోలు పక్కన పెట్టినా అభిమానులు ఊరుకోరు. అందుకనే నిర్మాణ సంస్థకి ఎప్పుడైనా సరే కత్తి మీద సామే. ఇద్దరు పెద్ద హీరోలు తక్కువ హీరోలతో సినిమా చేయాలంటే ఇద్దరికి న్యాయం చేయాలి. ఎక్కడ ఎక్కడ తగ్గకూడదు, మాట పడకూడదు, ఇంత పెద్ద సవాల్ వాళ్ళకి. అందుకని చెప్పేసి బ్యాలెన్స్ చేసుకుంటూ టైటిల్ రిలీజ్ దగ్గర నుంచి కూడా చాలా బ్యాలెన్స్డ్గా వస్తున్నారు వీళ్ళు. అక్కడ పాట రిలీజ్ చేస్తే 2 రోజులు గ్యాప్ తీసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. మరి చిరంజీవి గారి పాటలు సినిమా పాటల విషయంలో కానీ, వాల్తేరు వీరయ్య పాటల విషయంలో కానీ, బాలయ్య గారి వీరసింహారెడ్డి పాటల విషయంలో కానీ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. రిలీజ్ పరంగా కూడా ఒకరోజే కదా తేడా. అవును. అది చేయకపోతే ఏమవుతుందంటే ముందు రాళ్ళేస్తారు ఈజీగా. అవును. అది ఒకవేళ అంటే ఇప్పుడు ఈ తరంలో మాకు తెలియదు కానీ ఇది గత 80స్లో ఆ టైంలో ఇద్దరు చాలా సమవుజ్జిగా ఆ టైంలో బాగా సుప్రీం స్టార్గా చిరంజీవి ఉన్న టైంలో ఆయన మంచి రేంజ్లో ఉన్నటువంటి హీరో బాలకృష్ణ. ఆ టైంలో ఒకవేళ సేమ్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో కొన్ని థియేటర్స్ కొట్టుకోవడం జరిగింది, చాలా వరకు చాలా రకాలైనటువంటి హంగామా జరిగింది. ఇప్పుడు సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ టైంలో కూడా? ఈసారి ఇదైతే ఉంటుంది, అంత పొటాపొటీగా ఉంది. అప్పుడు కొద్దిగా బాలయ్య గారికిను చిరంజీవి గారి ఇమేజ్కి కొంత గ్యాప్ ఉండేది, ఎక్కువ గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఏముందంటే బాలయ్య గారు ముందుకు వచ్చేసారు. ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత అలా ముందు దూసుకొచ్చేసారు ఒకసారిగా. దాంతో బాగా పైగా హిట్లు ఉన్నాయి ఆయనకి. ఒక పక్కన టీవీ ప్రోగ్రామ్ హిట్, ఒక పక్క ఏమో అఖండ హిట్, దాంతో హిట్ మీద ఉన్నారు ఆయన, దూసుకెళ్ళిపోతున్నారు. అప్పట్లో ఏంటంటే ఒకే నిర్మాణ సంస్థ రెండు సినిమాలు తీసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఈసారి మాత్రం అలా జరుగుతుంది, ఇదొక అంశం. గతంలో ఏంటంటే ఆరు నిర్మాణ సంస్థ వేరు, ఈ నిర్మాణ సంస్థ వేరు, రిలీజ్ చేసుకుని పోటాపోటీకి రిలీజ్ చేసేవాళ్ళు. అప్పుడు హడావుడి అంతా ఉండేది ఆ టైంలో కూడా. ఒక్కొక్కసారి బాలయ్యది పై చేయేది, ఒక్కొక్కసారి చిరంజీవి గారి సినిమాలు పై చేయేది. మరి ఈసారి ఏంటంటే ఒకే నిర్మాణ సంస్థ చేస్తుంది కాబట్టి ఎటువంటి తేడాలు రాకుండా, మాట పడకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. అదే ఒకవేళ ఈ రకంగా చూసుకుంటే ఒకవేళ ఇదే సినిమాలు ఒక 80స్లో ఉన్న టైంలో, మీరు మంచి యంగ్గా ఉన్న టైంలో కింద రిలీజ్ అయ్యి ఉంటే అప్పుడు సందర్భం ఎలా ఉండేది మీరు ఊహించుకోండి, ఊహించుకోగలిగితే? ఇప్పుడు సందర్భం అయినా అంతకుముందు హిట్లు ఏమున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి హైప్ అనే సినిమా మీద. హైప్ అనేది హిట్లు లేవనుకోండి ఎప్పుడైనా ఏ హీరో డల్ అయిపోతాడు, ఎంత సూపర్ స్టార్ అయినా కానీ హిట్లు లేకపోతే ఆ హీరో డల్ అయిపోతాడు. మళ్ళీ ఒక హిట్ పడే వరకు హిట్ అనేది ఒక టానిక్ లాంటిది, అది హీరోకైనా డైరెక్టర్కైనా ఆర్టిస్ట్లకైనా మ్యూజిక్ డైరెక్టర్కైనా అందరికీ కూడా టానిక్ లాంటిది హిట్ అనేది. అది చాలా అవసరం, హిట్ కూడా అవసరం, హిట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ అది. ఓకే.
సో ఇక్కడ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఈ రెండింటి సంబంధించి చూస్తే రెండు ఒక విధంగా ఉంటే రెండు వేరే విధంగా ఉంది. రెండు ఒకే విధంగా ఉన్నవి ఏంటి అంటే ప్యారలల్గా ఒకే నిర్మాణ సంస్థ, ఒకే హీరోయిన్. బట్ తేడా ఉన్నది ఏంటంటే ఇద్దరు మెగా హీరోలు, ఇద్దరు మెగా మ్యూజిక్ డైరెక్టర్స్. వీరిని ఎలా చూసుకోవాలంటారు? అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మధ్య కూడా కాంపిటీషన్ ఉంది. ఇక్కడ తమ్మను కొద్దిగా ముందుకెళ్ళిపోయాడు, దేవేశ్వర ప్రసాద్ వెనకబడిపోయాడు. ఒకప్పుడు దేవేశ్వర ప్రసాద్ దూసుకెళ్ళి ముందుకెళ్ళిపోయిన వ్యక్తి, తర్వాత తమ్మను వెనకబడ్డాడు. ఈ చిరంజీవి గారి విషయంలో ఎలా, బాలయ్య బాబు విషయంలో ఎలా ఉందో ఈ మ్యూజిక్ డైరెక్టర్ విషయం కూడా అలాగే ఉంది. ఇక ఇద్దరికి ఎందుకు వచ్చింది బ్యాలెన్స్ అనుకున్నారు, ఏంటి హీరోయిన్ ఇద్దరు పెడితే ఇబ్బంది అవుద్దని ఒకే హీరోయిన్ పెట్టినట్టున్నారు. మొత్తానికి ఒకే కంపెనీ కాబట్టి ఒకే హీరోయిన్ పెట్టారు. ఆ హీరోయిన్ పరంగా కూడా ఆ హీరోయిన్కి కూడా సంక్రాంతి హిట్ అనేది ఉంది క్రాక్ సినిమాతో. కాబట్టి చాలా దగ్గర పోలికలు అయితే ఉన్నాయి ఈ సినిమాల విషయంలో. సబ్జెక్టులు వేరు వేరు సబ్జెక్టులు అయినా కానీ ఇదేమో రాయలసీమ సబ్జెక్ట్ ఒకటి, ఒకటేమో అటు వైజాగ్ సబ్జెక్ట్ ఒకటి. మరి మొత్తానికి డైరెక్టర్ బాబీ గారేమో సారూప్యం ఏంటంటే బాబీ గారేమో చిరంజీవి అభిమానిగా ఆ సినిమా చేశారు, మలయాన్ గోపిచంద్ గారు బాలయ్య బాబు అభిమానిగా ఈ సినిమా చేశారు. అదొక అంశం ఇక్కడ. అంటే రెండు రెండు ఫ్యాన్ మేడ్ మూవీస్ రావడం అనేది ఒక అద్భుతం అనుకోవచ్చు అంటారు. అంతే ప్రేక్షకులకి కానీ బాలాభిమానులు కానీ మెగా అంటే వాళ్ళ అభిమాన హీరో ఎలా ఉండాలనుకుంటారో ఒక ఫ్యాన్ కూడా అలాగే చూపించాలనుకుంటాడు. మా అభిమాన హీరోని ఎట్లా ఉండాలి అట్లాగే చూపించాలనుకుంటాడు. అలా తపన పడే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. పైగా హిట్ కూడా కావాలి వాళ్ళకి. హిట్ కావాలంటే అంతగా పరితపిస్తారు. ఒక పెద్ద హీరో దొరికినప్పుడు ఆషామాషిక సినిమా చేశారనుకోండి చాలా తేడా కొడుతుంది. ఆ మధ్యన ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా మరి చిరంజీవి గారు మాటలు ఉన్నాయి, వీళ్ళు వర్క్షాపులు చేయకుండా సినిమాలు చేస్తున్నారు అనే మాటకు విమర్శ కూడా వచ్చింది. కాబట్టి ఒక పెద్ద హీరోలు సినిమాలు వచ్చినప్పుడు ఆ మధ్యన కసరత్తులు చేసి చెస్ట్ మీద తీసుకెళ్ళి హిట్ కొట్టడానికి తప్పించాలి ఎవరైనా. అది ఓకే. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు చాలా బిజీగా ఇప్పుడు వీరసింహారెడ్డి సంబంధించి సాంగ్ కానీ షూటింగ్ కానీ మిగతా వాటిలో చాలా బిజీగా ఉన్నారు. అదేవిధంగా వాల్తేరు వీరయ్య షూటింగ్ సంబంధించి, బోలశంకర్ షూటింగ్ సంబంధించి చిరంజీవి గారు బిజీ ఉన్నారు. కానీ ఒక హీరోయిన్కి మాత్రమే రెండు సినిమాలలో ఇద్దరు సినిమాలు లాగ్ చేసేటువంటి డేట్స్ కానీ టైమ్స్ కానీ కరెక్ట్ సెట్ అయ్యింది అంటారా సార్? ఒకే నిర్మాణ సంస్థ కాబట్టి ఇబ్బంది ఉండదుగా, వాళ్ళు పట్ట షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు. కాకపోతే సాంగ్స్ పరంగా ఒకేసారి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఈ మధ్యన మరి చిరంజీవి గారి పాట కోసం విదేశాలకు వెళ్ళారు, మరి బాలయ్య పాట కోసం కూడా అట్లా పెట్టుకోవాలి చూసి ఉంటుంది. అట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లా బ్యాలెన్స్ చేసుకుని ఆ డేట్స్ తీసుకోవటం, షెడ్యూల్ ప్లాన్ చేసుకోవటం అనేది చేయాలి. అయితే మొన్న మధ్య ఆహా ప్రోగ్రాంలో అల్లు అరవింద్ గారు వచ్చారు. వచ్చినప్పుడు బాలయ్య గారు అడిగారు, నా సినిమా ఒకటే బ్యాలెన్స్ ఉంది మీతో అని, మీ లేదు చిరు గారిని మీ ఇద్దరిని కలిపి తీయాలని చెప్పి నా కోరిక అని, అది ఎప్పుడు సాధ్యపడిద్ది అనుకోవచ్చు? అది ఆ రోజులు అయితే దగ్గరగానే ఉన్నాయి అనుకోవాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మరి ఆహా ప్రోగ్రాంలో ఓటీటీలో కూడా వీళ్ళు అన్స్టాపబుల్లో వీళ్ళిద్దరూ కల్పించారనుకోండి కలిసి, దాంతో గ్యాప్ అనేది పోతుంది ఫస్ట్. ఆ తర్వాత అరవింద్ గారు అనుకున్న లక్ష్యం నెరవేరవచ్చు అవకాశం ఉంది. అరవింద్ గారు మరి బాలయ్య బాబుతోనూ చిరంజీవి గారు సినిమా చేశారంటే ఆ స్థాయిలో ఉంటుంది. మగతీరా విషయంలో ఎంత కేర్ తీసిన సినిమా చేశారైనా, మరి తన బావగారితోనూ, ఈయన బావగారు కాకపోయినా ఆత్మ బంధువుతో, ముఖ్యంగా అల్లు రామలింగి గారు, అల్లు రామలింగి గారికి ఇంటి రామారావు గారికి ఉన్న అనుబంధం, ఆ అనుబంధం పరంగా ఉన్న ఫ్రెండ్షిప్ వెళ్ళదు కాబట్టి ఆ స్థాయిలోనే సినిమా ఉంటుంది ఉంటే మాత్రం. ఓకే. ఇక ఈ పాట విషయంలో ఏంటంటే ఈ పాట మరి డ్యూయేట్ కాబట్టి బాలయ్య బాబుకు అఖండాలు కూడా కొన్ని డ్యూయేట్లు చాలా పెద్ద హిట్ అయినాయి. ఈ డ్యూయేట్ కూడా హిట్ కావాలని మనం కోరుకుందాం రేపు 24 రాబోయే పాట. ఓకే. సో సంక్రాంతికి ముందే ఒక ఒక పెద్ద పండుగలు ధమాకాలు పేలుతూనే ఉన్నాయి. సో ఈ సాంగ్ కూడా ఎలా ఉంటుందో ఆ టైంకి చూద్దాం. సో ఇదండి ఖచ్చితంగా వీరసింహారెడ్డికి సంబంధించిన ధమాకాలు అయితే పేలుతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే పేరుడు ఎలా ఉంటుందో, దాని తాకిడు ఎలా ఉంటుందో చూద్దాం.